హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెన్కాస్ కిచెన్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. అండ్ మొదటిసారిగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీ చెప్పబోతున్నాను. అది ఏంటి అంటే దొండకాయ రైస్ అన్నమాట. సో అది ఎలా చేయాలి ప్రాసెసింగ్ అనేది నేను మీకు చూపించబోతున్నాను. చూసేద్దామా మరి. ఎస్ ఫ్రెండ్స్, స్టవ్ మీద ఒక బాణలు పెట్టానండి. దాంట్లో ఒక కప్పు ధనియాలు వేసుకోవాలి అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిరియాలు అన్నమాట అండ్ మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. మసాలా ఆకు, చెక్క, లవంగం, మరాఠీ మొగ్గ, గసగసాలు, టేస్టింగ్ సాల్ట్ అన్నీ వేసుకోవాలన్నమాట. అండ్ జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర అండ్ ఎండుమిర్చి. సో వీటన్నిటిని మనము దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇస్తున్నాండి, కొంచెం ఎర్రగా దోరగా వేయించుకోవాలి. మీకు కావాలి అనుకుంటే కొంచెం ఆయిల్ చుక్క కూడా వేసుకోవచ్చు. సో ఎస్ ఫ్రెండ్స్, సో మనం ఇప్పుడు దోరగా వేయించుకున్నాం కదా, సో మాడకుండా చూసుకోండి. అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి దొండకాయ రైస్, చాలా చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళకి స్పెషల్గా చేసి పెట్టచ్చండి దొండకాయ రైస్, చాలా బాగుంటుంది. సో ఇవన్నీ వేగాయండి. సో మనం మసాలా కాబట్టి ఎక్కువ వేయించకూడదు. సో కొంచెం దూరంగా వేయించుకోవాలి. అండ్ దీంట్లో మనం కోకోనట్ కూడా వేసుకోవాలండి. సో ఎస్ ఫ్రెండ్స్, చూడండి కోకోనట్ పౌడర్ కూడా వేసుకోవాలండి. మనము వేసుకొని దోరగా వేయించేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇవన్నీ వేయించేసుకున్న తర్వాత మనం మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. కొంచెం చల్లారాలి, వేడిగా ఉంటుంది కాబట్టి ఫైన్ పౌడర్ చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేసుకుందామండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, ఎందుకంటే కొంచెం ఆనియన్స్ ఎర్రగా వేగాలి కాబట్టి ఆయిల్ వేస్తున్నాను. సో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసానండి. వేసిన తర్వాత మనము ఇట్లా ఆనియన్ని ఇట్లా పొడుగు పొడుగుగా ఇట్లా పొరలు పొరలుగా తీసుకోవాలండి. తీసుకునేసేసి వాటిని బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రానియాలి. వాటితో పాటు జీడిపప్పు కూడా వేసుకోండి, జీడిపప్పు కూడా కలర్ రావాలండి. సో కాబట్టి బ్రౌన్ కలర్లోకి, గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మనం వేయించుకోవాలి అన్నమాట ఆనియన్స్ని. సో దీని మీద లైట్గా సాల్ట్ వేసామంటే గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది. సో లైట్గా సాల్ట్ వేస్తున్నానండి, గోల్డెన్ కలర్లోకి వచ్చేసాక మనం తీసుకోవాలన్నమాట పక్కకి. చాలా టేస్టీగా, చాలా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు పెద్దలు మరీ మరీ ఇష్టంగా తింటారండి. సో దొండకాయ రైస్ అన్నమాట. మొదటిసారిగా చూసే వాళ్ళైతే కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మాకు సపోర్టింగ్ ఉన్నట్టు ఉంటుంది కాబట్టి కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా ఛానల్ని మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుందన్నమాట మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. సో మిక్సీ జార్లో మనం అన్ని మసాలా దినుసులన్నీ వేసేసుకుందామండి వేయించుకున్నటువన్నీ. సో మనం ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్ చేసి చూపిస్తాను నేను మీకు. ఎస్ ఫ్రెండ్స్, చూసారా ఫైన్ పౌడర్ అయింది. చాలా స్పైసీగా, చాలా ఘాటుగా, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఈ మసాలా పౌడరు. సో ఫైన్ పౌడర్ అయిపోయింది కదా.
చూడండి ఆనియన్స్ గోల్డెన్ కలర్ లోకి వస్తున్నాయి అన్నమాట మీడియం సైజ్ మీడియం లోనే పెట్టుకోండి మీడియం లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట హై లో పెడితే మాడిపోతాయండి సో కాబట్టి మీడియం లోనే పెట్టుకొని వేయించుకోండి సో ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా सो फ्रेंड्स చూసేసారా ఆనియన్స్ అండ్ జీడిపప్పు గోల్డెన్ కలర్ లోకి వచ్చేసాయి సో ఇప్పుడు దిస్ మనం పక్కకి పెట్టుకుందామండి yes friends స్టవ్ మీద కుక్కర్ పెట్టానండి ఆయిల్ వేసుకున్నాను దాంట్లో కొంచెం ఆవాలు వేసుకుందామండి ఆవాలు అండ్ బిర్యానీ ఆకు వేస్తున్నాను బిర్యానీ ఆకు అండ్ అల్లం అండి అల్లం ముక్కలు వేసుకోవాలి అండ్ వెల్లుల్లి ముక్కలండి గార్లిక్ ముక్కలు అండ్ ఆనియన్స్ అండి సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ ని సో ఆనియన్ ముక్కలు వేసుకున్నామండి సో లైట్ గా సాల్ట్ వేసేసుకుందేసి కొంచెం వేగనివ్వాలండి వేగితే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది అన్నమాట అల్లము వెల్లుల్లి ఆనియన్స్ ఇవి వేసాం కదండి మంచి స్మెల్ వస్తుంది వేగాలండి కొద్దిగా దీంట్లోకి మనం సన్న కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేస్తున్నామండి అన్నీ ఈక్వల్ సైజ్గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటే చాలా రుచిగా చాలా బాగుంటుంది అన్నమాట సో దొండకాయ ముక్కలు వేసేసాను కదండి సో మొత్తం కలిసేసుకోవాలి వేగాలన్నమాట బాగా కొంచెం దొండకాయ ముక్కలు కూడా కొంచెం వేగితే అప్పుడు మనం చేసుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలండి దీంట్లోకి చూపిస్తాను నేను మీకు ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది దొండకాయ రైస్ చాలా బాగుంటుందండి ఎమ్మి ఎమ్మి అని టేస్టీ టేస్టీగా ఉంటుందండి మొదటిసారిగా చూసే వాళ్ళకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్ బాక్స్లో కూడా పెట్టండి కొంచెం కమెంట్స్ సో దొండకాయ ముక్కలు వేగాలి సో ఫ్రెండ్స్ దొండకాయ వేగించుకోండి కొంచెం పసుపు వేస్తున్నానండి నేను అండ్ కొంచెం కారం కూడా వేస్తున్నాను దీంట్లోకి అండ్ మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ కూడా మనం వేసుకోవాలండి చూపిస్తానండి మీకు చూడండి ఫ్రెండ్స్ మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ అన్నమాట వేసుకోవాలి మొత్తం బాగా కలిపేసేసుకొని సో మొత్తం కలుపుకున్నాం కదండి సో మనం ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసుకుందామా ఓకే సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ చూపిస్తానండి నేను మీకు బియ్యం నానబెట్టుకున్నానండి బియ్యం కడిగాను నానబెట్టుకున్నాను సో ఇప్పుడు ఈ వాటర్ తీసేసి బియ్యం వేసుకుందామండి మనం దీంట్లోకి
సో ఫ్రెండ్స్ చూడండి అండ్ సాల్ట్ వేసుకోవాలి అన్నమాట మనము చెప్పా కదా సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ మధ్య మధ్యలో మనం వేసుకున్నాం కదా టేస్ట్ చూసాక మళ్ళీ వేసుకుందామండి నెక్స్ట్ రైస్ అండి రైస్ నేను వేరే కట్టేసాను కదా వేరే కట్టేసి వేరే కట్టి బియ్యం తీసాను వాటర్ వేసుకున్నానండి సో నేను 1.5 గ్లాస్ రైస్ వేసుకున్నానండి సో ఒకసారి మొత్తం కలిపేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో 1.5 గ్లాస్ బియ్యం వేసుకున్నానండి సో నేను దానికి 3.5 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను అన్నమాట త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను ఒక్కసారి మీరు టేస్ట్ చూడండి టేస్ట్ చూసుకొని మీరు కావాల్సి వస్తే మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు మీరు ఒక 4 విజిల్స్ వచ్చాక నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ 4 విజిల్స్ వచ్చేసాయండి వావ్ చూసారా మన దొండకాయ రైస్ ఇది మొత్తం ఒకసారి కిందకి మీదకి ఇట్లా కలిపేసేసుకునేసేసి ఏం చేయాలి తెలుసా ఫ్రెండ్స్ దీనిపైన మనము ఆనియన్స్ అండ్ జీడిపప్పు మనం వేయించుకున్నాం కదా సో దాన్ని వేసి పెట్టుకోవాలన్నమాట గార్నిష్ లాగే చేసేసుకోవాలి మొత్తము కొత్తిమీర కావాల్సిన వాళ్ళు కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు పైన గార్నిష్ చేసుకోవచ్చు ఎస్ ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా మీకు ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మొదటిసారిగా చూసే వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్టింగ్ నాకు కావాలండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కొత్త కొత్త వీడియోస్ నేను పెడతానండి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మొదటిసారిగా చూసే వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దొండకాయ రైస్ చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కమెంట్ సెక్షన్ బాక్స్లో ఎలా ఉంది అనేది కమెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ బాయ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్